శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పాటుపడిన మహాత్ములను గుర్తు చేసుకోవాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉందని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బాలినేని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పాడు వైసీపీ ఇన్ఛార్జ్ టీజేఆర్ సుధాకర్, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వాణిజ్య విభాగం నగరాధ్యక్షుడు నల్లమల్లి బాలు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, వైసీపీ సీనియర్ నాయకులు వేమూరు బుజ్జి, గంట రామానాయుడు, తోటపల్లి సోమశేఖర్, అంజిరెడ్డి, పంది రత్నరాజు, రమణమ్మ, పల్లా అనురాధ, పులిచెర్ల కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కండే రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన నరాల రమణారెడ్డి బాలినేని సత్కరించారు. డెబ్బైవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్లో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరినీ మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పెద్దలందరినీ కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఈ గణతంత్ర సందర్భంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి. ఆయన చూపిన ఆశయాలు అన్నీ కూడా అనుగుణంగా అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికి కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని ప్రతి ఒక్కరికి చెబుతూ ప్రజాస్వామ్యం వెల్లివెరిసే భారతదేశంలో ప్రజలు బాగుండాలని, అలాగనే సామాన్యులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుగా రావాల్సిన రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగపరమైన ప్రతి హక్కును చేరవేయటంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా భావిస్తూ ఆ సామాన్యులకు హక్కుగా రావాల్సిన ఫలాలను, సంక్షేమ అభివృద్ధి ఫలాలను చేరవేసే బాధ్యత ప్రభుత్వాలు చేయటంలో విఫలం చెందటం దురదృష్టకరంగా భావిస్తూ మరింత గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో పనిచేస్తుందని మరోసారి ప్రకాశం జిల్లా వాసులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.